సభాధ్యక్షులు సాంస్కృతిక సౌజన్యమూర్తి గౌరవనీయులు రామరాజు గారికి విలక్షణమైన వ్యక్తిత్వంతో న్యాయానికి సముచితమైన ధర్మాన్ని చేస్తున్నటువంటి గౌరవనీయులు చంద్రకుమార్ గారికి డీఏజీ గారికి ఈనాటి పెళ్లికొడుకు మణిశర్మ గారికి కోటి గారికి ఒకసారి చప్పట్లు. సంవత్సరానికి ఆదిగా వచ్చేటువంటి ఉగాది నాడు, ఉగాది కంటే ముందు ఇవాళ ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు వంశీ రామరాజు గారు. ఇద్దరు అగ్రశ్రేణి సంగీత దర్శకులు, సాలూరు రాజేశ్వరరావు గారు ఒక నడిచే సంగీత పాఠశాల, సుసంపన్నమైనటువంటి సాహిత్యానికి శృతిశుభగమైనటువంటి సంగీతానికి మారుపేరుగా ఉన్నటువంటి రాజేశ్వరరావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన బాణీలో తన సొంత బాణీలో ఎన్నో మధురమైన పాటలు ఇచ్చినటువంటి మా కోటి గారిని ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు మణిశర్మ గారు నా గణపతి సత్యనారాయణ స్వామి సన్నిధిలో మొదటిసారి పరిచయం. మణిశర్మ గారిలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఏంటి అంటే, ఏనాడు కూడా పోలికను కానీ అనుసరణను కానీ లేకుండా తనకంటూ ఒక సంగీత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి భారీ సంగీత విద్వాంసుడు మణిశర్మ గారిని ఒకసారి చెప్పట్ల ద్వారా. ఆయన కాయం కూడా భారీ, ఆయన సంగీతం కూడా భారీ, ఎప్పుడు చిరునవ్వు, తర్వాత ప్రయోగశీలి, ఆయన మొనాటనస్, ఎప్పుడు ఒక మొనాటనీ కార్యక్రమానికి ఎప్పుడు ఆయన శ్రీకారం చుట్టాడు. తనకంటూ ఒక ప్రత్యేకత, నాదంటూ నా రామాయణం నాది అన్నట్టు విష్ణునాథ్ గారు అన్నట్టు నా పాట నాది, నా సంగీతం నాది, నా వాయిద్యం నాది అన్నటువంటి భావంతో సంధి కాలంలో ఇవాళ అజరామరమైనటువంటి పాటలకు, శాస్త్రీయమైన పాటలకు కానీ, శృంగారమైన పాటలు కానీ, సాంఘిక సంబంధమైన పాటలు కానీ, సామాజిక ధర్మాన్ని నిర్వర్తించే పాటలు కానీ, ప్రైవేట్ సాంగ్స్ కానీ, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరింపజేసుకున్న మణిశర్మ గారు చాలా మొహమాటి, ప్రచార మాధ్యమాలకు చాలా దూరంగా ఉండే మనిషి. ఇవాళ ఆయన రప్పించాడు అంటే ఆ భారీ కాయాన్ని మా రామరాజు గారిని కూడా చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. ఆల్మోస్ట్ ఆ ఇంటి నుంచి బయలుదేరి గుమ్మం వరకు వచ్చి మళ్ళీ వెనక్కి పోయేటువంటి మనస్తత్వం ఆయన. ఒక టిపికల్ యాటిట్యూడ్, ఎందుకంటే నిజాలు మాట్లాడకూడదు. తర్వాత ఈ ఖర్చు అంతా కూడా ధర్మానికి ఖర్చు పెట్టమనేటువంటి ఉదాత్త సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా మంచి పాటలకు చాలా చిరంజీవి మణిశర్మ గారికి సముజ్వలమైన భవిష్యత్తు. హిందీ భాషలో కూడా ఆయన సంగీత దర్శకత్వం వహించి జాతీయ స్థాయి కీర్తి రావాలని పరదేవతను ప్రార్థిస్తున్నాను. రెండవ అంశంగా మా గౌరవనీయులు కోటి గారు. కోటి గారిలో చాలా మార్దవమైనటువంటి సంగీతానికి ఇవ కదిలే కాలమా ఎంత అద్భుతమైన పాట, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు యేసుదాస్ గారు ఉంటారు, పాట ఉంటుంది, కోటి గారు ఉంటారు, ఒకసారి చప్పట్లు. ఆ రకమైనటువంటి మార్దవమైన సంగీతానికి, మాధుర్యమైన సంగీతానికి, శృతిశుభగమైన సంగీతానికి, సుసంపన్నమైన సాహిత్యానికి వేదికగా ఉండేటువంటి కోటి గారిని కూడా సత్కరించడం సముచితంగా భావిస్తూ, చాలామంది చిరంజీవులందరికీ కూడా ఈ వేద ఉగాది పురస్కారాన్ని ఇవ్వటం సంతోషంగా ప్రకటిస్తూ, వాళ్ళందరికీ కూడా సముజ్వలమైనటువంటి సంగీత భవిష్యత్తు ఇవ్వవలసిందిగా పరదేవతను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.